హలో అడ్వాన్స్ కంగ్రాట్స్ రాజేశ్వరి దేవ్ గారు రాబోయే ఎలక్షన్ లో పార్టీ రన్నింగ్ లోకి వస్తే హోమ్ మినిస్టర్ గా మీ సీట్ ఖరారైపోయినట్టు రియల్లీ ఈ రోజు హైకమాండ్ మీటింగ్ లో పార్టీ మెంబర్స్ సగం మంది మీ పేరే నామినేట్ చేశారు ఓ థాంక్యూ సర్ ఈ టైం లో మీరు చాలా అలర్ట్ గా ఉండాలి ప్రతిపక్షంలోనే కాదు మన పార్టీలోనే మీకు అపోజిషన్ తయారైంది ఏం జరుగుతోంది నా దారికి ఎవరు అడ్డు రాకూడదు ప్రాబ్లం లేదు మేడం వాడి నోరు బలవంతంగా నొక్కేశాం అమ్మాయిని తనే పొడి చేసినట్టు ఒప్పుకుంటూ పేపర్ల మీద సైన్ కూడా చేశాడు రేపు కోర్టులో కూడా ఒప్పుకుంటా అన్నాడు నీ చెవిలో చెప్పాడా అదేంటి మేడం ఆకలితో ఉన్నప్పుడు ఒక మాట ఆకలి తీరిన తర్వాత ఇంకో మాట చేతిలో రూపాయి పడితే ఒక మాట క్వార్టర్ పెడితే ఇంకో మాట వీళ్ళంతా ఒకటే మాట మీద ఉంటే ఇన్ని పార్టీలు ఎలా పుడతాయి ఇన్ని కోర్టులు ఎలా పెరుగుతాయి అసలు మా పొలిటీషియన్స్ అంతా చెడిపోయింది వీళ్ల వల్లే ఇప్పుడు ఏం చేయమంటారు మేడం జాగ్రత్తగా విను కోర్టులో వాడు నోరు విప్పకూడదు హాస్పిటల్లో అమ్మాయి కళ్ళు తెరవకూడదు చీకట్లోనే వాళ్ళు చీకట్లో కలిసిపోవాలి ఓకే మేడం మీ సిఐ స్టేషన్ లో ఉన్నాడా లేదు సార్ అయితే ఓ పని చెయ్యి మీ సిఐ స్టేషన్ కు వచ్చేలోపు ఆ కుర్రాన్ని ఫినిష్ చేసి ఓకే సార్ ఐ విల్ డూ ఇట్ అదేరా పొద్దున్నే లేస్తే కోర్టుకి వెళ్ళాలి పైగా స్టేషన్ లో ఒక్కరోజే ఉండేది తాళ్ళు కడుతున్నారు ఏం లేదు నువ్వు తాగరా సార్ నాకు వద్దు సార్ గట్టి కట్టండి నాట్ స్ట్రాంగ్ గా సార్ నేను అన్ని ఒప్పుకుని సంతకం పెట్టాను కదా సార్ ఏం జరుగుతుంది సార్ ఏం చేస్తున్నారు సార్
త్వరగా త్వరగా రేట్ సైడ్ జల్దీ జల్దీ రే.